వీళ్ళు ఇచ్చిన రిఫరెన్సెస్ చూసి కొంచెం క్లారిఫికేషన్ ఇద్దాము, అలాగే దీన్ని ఒక ఎపిసోడ్గా కూడా అప్లోడ్ చేయొచ్చు అనే ఒక ఆలోచన వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వీక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య నేను ఒక వీడియో చూశానండి, అది ధర్మ మార్గం భాస్కర్ రాజు గారి వీడియో. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారు అబద్ధ ప్రచారం చేస్తున్నారు, తప్పుడుగా వక్రీకరణ చేస్తున్నారు వాక్యాన్ని, వీరికి నేను ఒక క్లారిటీ ఇస్తాను అని చెప్పారు. మరి నిజంగా ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు క్లారిటీ ఇచ్చారా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. మరో విషయం ఏంటంటే, ఈయన మాట్లాడుతూ ఒక మాట ఏమన్నారంటే, దహనంగా అర్పించట్లేదు కాల్చుతున్నారని ఉంటుంది. ఎందుకంటే దహనం అనే ప్రత్యేకమైన పదం ఇక్కడ ఏదైతే ఉందో ఒలా అంటారు, అలాంటిది ఈ ద్వితీయోపదేశ కాండంలో మనకు ఎక్కడ కనపడదు. నేను స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి, ఓలా అనేటువంటి పదం అంటే దహనబలి అనేటువంటి పదం ద్వితీయోపదేశ కాండంలో ఎన్నిసార్లు వాడబడిందో చూడండి. మరి రీసెర్చ్ కూడా సరిగ్గా చేయకుండా మాట్లాడినటువంటి ఈయన మాకు క్లారిటీ ఇస్తానని చెప్పారు. మరి ఈయన మాట్లాడినటువంటి ఈ మాటలు ఎంతవరకు నమ్మదగినవో వీక్షకులు ఆలోచించాలని కోరుతున్నాను. మరో విషయం, ఈయన మాట్లాడుతూ ఏమన్నారంటే, లేవీకాండం 27వ అధ్యాయంలో అసలు రిడెంప్షన్ గురించి లేనే లేదు, మనుషులను గురించిన రిడెంప్షన్ విడిపించడం గురించి అసలు ప్రస్తావన లేదని చెప్పారు ఒకసారి. మరొకసారి ఏం చెప్పారంటే, అదే అధ్యాయం చూపించి ఇక్కడ చూడండి, లేవీకాండం 27, 28, 29 వచనాల్లో మనుషులను విడిపించకూడదు అని రాస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు మరి కామన్ సెన్స్ మాకు లేదని అన్నటువంటి భాస్కర్ రాజు గారికి కామన్ సెన్స్ ఉందో లేదో వీక్షకులు దయచేసి మీరు ఆలోచించండి. అపాలజిస్ట్ వాళ్ళు ఏం చేశారంటే, లేవీకాండము 27వ అధ్యాయాన్ని కూడా కొంచెం కోట్ చేసి అక్కడ రిడెంప్షన్ అంటే ఎవరినైనా ఆ జంతువులను కానీ మనుషులను కానీ ప్రతిష్ఠితం చేసినప్పుడు వాళ్ళు విడిపించుకోవడానికి అంటే రిడెంప్షన్ అంటారు కదా, దాని గురించి ప్రస్తావన ఈ అధ్యాయంలో ఉంది అంటారు. కానీ ఇక్కడ చెప్పబడింది విడిపించడం గురించి కాదు, ఏదైనా ప్రత్యేకమైన మొక్కుబడి చేసినప్పుడు చెల్లించవలసిన వెల గురించి అక్కడ చెప్పబడింది. పోతే 27వ అధ్యాయం మనం చూస్తే దీనికి అపోజిట్ వచనం మనకు ఒకటి కనపడుతుంది. చాలామంది ప్రేక్షకులకి తెలిసే ఉంటుంది, బైబుల్ అనేది ఎట్లుంటుందంటే గోడ మీద పిల్లిలాగుంటుందండి. మీరు ఒకటి చూపెట్టారనుకోండి, దానికి ఆపోజిట్ ఇంకో వచనం ఉంటుంది, దీన్ని ఆపోజిట్గా చూపెట్టారనుకోండి ఇక్కడ ఒక ఆపోజిట్ వచనం ఉంటుంది. అంటే కన్వీనియన్స్ బట్టి వీళ్ళు అటైనా దూకుతారు ఇటైనా దూకుతారు, గోపి గోడ మీద పిల్లి. సో ఇక్కడ 29వ వచనం చూడండి మీరు, 27వ అధ్యాయంలో మనుషులు ప్రతిష్ఠించు వాటికి దేనికైనాను విడిపింపక హతము చేయవలెను. ఏది 29వ వచనం. ఇంకా దీన్ని 28వ వచనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ యెహోవా ఏం చెప్తున్నాడంటే, ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిదానిని అమ్మకూడదు విడిపింపకూడదు, ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు పరిశుద్ధముగా ఉండును. అంటే రిడెంప్షన్ చెయ్యొచ్చు అని ఏదైతే వచనాలు వీళ్ళు చూపెట్టారో చెయ్యకూడదు అని కూడా వచనాలు ఉన్నాయి దీంట్లో. దీన్నే గోడ మీద పిల్లి అన్నాను నేను, అటు ఉంటాయి ఇటు ఉంటాయి. సో ఒకసారి ప్రతిష్ఠితము చేస్తే అది అలాగే ఉంటుంది అని ఈ వచనాలు చెప్తున్నాయి. మరి రిడెంప్షన్ చెయ్యొచ్చు అని మీరు ఒక పక్క చెప్పారు, నేను ఆపోజిట్ చూపెట్టాను, మరి దీనికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారో అవ్వండి. అసలు ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఎలా చదువుతున్నారో బైబిల్ని, ఏం చదువుతున్నారో అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఈ అధ్యాయంలో 27వ అధ్యాయంలో అసలు విడిపించడం గురించే లేదన్నాడు, కానీ మీరు చదవండి ఒకసారి, అందులో ఉన్నదంతా కూడా విడిపించడం గురించే. మరి ఈ భాస్కర్ రాజు గారు వచ్చేమో మాకు క్లారిటీ ఇస్తారట. ఈ లేవీకాండం 27వ అధ్యాయంలో ఏముందో ఒకసారి సంక్షిప్తంగా నేను చెప్తాను చూడండి. మొదటిగా ఈ అధ్యాయంలో ఒక వ్యక్తి విశేషమైనటువంటి ఒట్టు లేకపోతే ప్రతిజ్ఞ గనక చేస్తే, విశేషమైనటువంటి ప్రతిష్ఠ గనక చేస్తే అతడు ఏం చేయాలో ఈ అధ్యాయంలో ఉంది. నిజానికి ఒట్టు పెట్టుకోవడం అనేటువంటిది ధర్మశాస్త్రం విధించలేదు, దేవుడు చెప్పలేదు ఒట్టు పెట్టుకోమని చెప్పలేదు. కానీ ఒక మనిషి తన యొక్క కొన్ని అవసరాల్లో కొన్ని పరిస్థితుల్లో అతనికి వచ్చినటువంటి రోగం కావచ్చు, విపత్కరమైన పరిస్థితి కావచ్చు, శ్రమలు కావచ్చు, లేకపోతే శత్రువు నుంచి దాడి కావచ్చు, ఏదో ఒక పరిస్థితుల్లో అతడు దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో తాను ఒట్టు పెట్టుకుంటాడు లేకపోతే ప్రతిజ్ఞ చేస్తాడు. అతడు ఒట్టు పెట్టుకొని
దేవా నన్ను ఈ పరిస్థితిలో నుండి నువ్వు విడిపిస్తే గనుక నేను ఇది ఇస్తాను నీకు, నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి ఒక భక్తుడు సాధారణంగా ఒట్టు పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఒట్టు పెట్టుకున్నటువంటి వారు ఇష్టం వచ్చినట్టు ఒట్టు పెట్టుకోవడానికి వీల్లేదు. ఒట్టు పెట్టుకొని నెరవేర్చేటువంటి దానికి ఒక క్రమము, ఒక కంట్రోల్ అనేది ఉండాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి నియమాలు ఈ లేవీ కాండం 27వ అధ్యాయంలో ఉంది. అయితే ఒక వ్యక్తి, నేను నా జీవితాన్ని సమర్పించుకుంటున్నానని దేవునికి ఒట్టు పెట్టుకున్నాను అనుకోండి, నా జీవితంలో నా జీవితకాలం అంతా నీకు నేను సేవ చేస్తాను అని ఒట్టు పెట్టుకున్నాడు అనుకోండి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మోషే కాలంలో కేవలం లేవీలు మాత్రమే పరిచయం చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలంటే తనకు మారుగా కొంత డబ్బును ఆ ప్రత్యక్ష గుడారంలో లేకపోతే యాజకులకు, అహరోనుకు, అహరోను సంతానానికి సమర్పించుకోవాలి. సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ లేవీ కాండం 27వ అధ్యాయము మొదటి 1-2 వచనాల్లో ఒక వ్యక్తి విశేషమైనటువంటి మొక్కుబడి చేసిన ఎడల అని ఉంది. ఇంగ్లీష్లో దాన్ని సింగులర్ ఓ అని, డిఫరెంట్ ఓ అని, స్పెషల్ ఓ అని ట్రాన్స్లేట్ చేశారు. అయితే విశేషమైన అనేటువంటిది మూల భాషకు దగ్గరగా ఉన్నటువంటిది. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని కానీ లేకపోతే విలువైనటువంటిది ఒక దాన్ని కానీ దేన్నైనా సరే సమర్పిస్తాను అని మొక్కుకున్నప్పుడు అది దేవుడి దృష్టిలో అద్భుతమైనటువంటిది. కాబట్టి అది ఒక గొప్పది, గొప్పనైనటువంటి వెల కాబట్టి దాన్ని విశేషమైనటువంటి మొక్కుబడి అన్నారు. అయితే ఇప్పుడు లేవీ కాండం 27వ అధ్యాయంలో ఏముంది అంటే మొదటి 1-8 వచనాల్లో తనకు తాను కానీ లేకపోతే ఇతరులను కానీ ప్రతిష్ఠించడము, ఒట్టు పెట్టుకోవడం గురించి ఉంది. ఉదాహరణకు 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధ స్థలము యొక్క తులము వంటి 10 తులముల వెండి నిర్ణయింపవలను. ఇక్కడ చూడండి, వేరువేరు వయస్సు ఉన్నటువంటి వారికి వేరువేరు విలువలు ఉన్నాయి. ఎందుకంటే వారు మందిరములో వేరువేరు వయస్సు గల వారు చేసేటువంటి పరిచర్య వేరువేరు రకాలు ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పనితనము లేకపోతే ఎబిలిటీ, శక్తి సామర్థ్యాలను బట్టి వారి వెల అక్కడ నిర్ణయించడం జరుగుతుంది. సో అట్లా ఇప్పుడు స్త్రీలు అనుకోండి, అదే వయసులో వారికి 30 షెకెల్లు మాత్రమే ఇవ్వాలి. ఇది ఇలా 1-8 వచనాల్లో ఈ విషయాలు ఉన్నాయి. 9-13 ఏముందంటే జంతువులను కనుక ప్రతిష్ఠిస్తే, పవిత్ర జంతువులను ప్రతిష్ఠించామనుకోండి వాటిని బలి ఇవ్వాల్సిందే, అపవిత్రమైనటువంటి జంతువులు ఇచ్చామనుకోండి వాటిని మందిరంలో సేవ నిమిత్తం వినియోగించవచ్చు, వేరువేరు పనులు ఉంటాయి కదా వాటికి సంబంధించి వినియోగించవచ్చు, లేకపోతే మందిరంలో ఉన్నటువంటి యాజకులు వాటిని అమ్మి వచ్చినటువంటి వెలను తీసుకోవచ్చు. 14-25 వచనాల్లో ఒక వ్యక్తి ఇల్లును ప్రతిష్ఠిస్తే లేకపోతే భూమి, పొలము వీటిని ప్రతిష్ఠించినా సరే వాటిని ఎలా విడిపించుకోవాలి, అంటే ఎంత డబ్బిచ్చి విడిపించుకోవాలో అక్కడ ఉంది. గమనించండి, ఇవన్నీ కూడా విడిపించుకోవడమే. 1-8 మనుషులను ప్రతిష్ఠిస్తే ఎంత ఇచ్చి విడిపించుకోవాలి, 9-13 జంతువులను ప్రతిష్ఠిస్తే ఎంత ఇచ్చి విడిపించుకోవాలి, 14-25 ఇల్లు, పొలం, భూమి ఇట్లాంటి వాటిని ప్రతిష్ఠించినప్పుడు ఎంత వెల ఇచ్చి విడిపించుకోవాలి అన్న విషయాలు అక్కడ ఉన్నాయి. ఆ తర్వాత 26-33 వచనాల్లో ప్రభువుకు ఆల్రెడీ చెందినటువంటి వాటి విషయమై ఒట్టు పెట్టుకునే వాటి సంగతి ఉంది అక్కడ. 34వ వచనంలో లేవీ కాండానికి ముగింపు మాటలు ఉన్నాయి, కన్క్లూజన్ మాటలు ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి, ఈ అధ్యాయంలో మొత్తము రిడెంప్షన్ గురించి, విడిపించడం గురించే ఉంది. అందులో మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, ఇల్లు, భూములు ఇవన్నీ ఉన్నాయి. మరి భాస్కర్ రాజు గారికేమో ఇవేమీ కనబడకుండానే ఇక్కడ రిడెంప్షన్ గురించి లేదని చెప్పాడు. మరి మమ్మల్ని కళ్ళు దొబ్బినాయా అని అడిగాడు. నేను ఆ మాట అనను కానీ మిమ్మల్ని కూడా సేమ్ ప్రశ్న వేయాల్సి వస్తుంది. ఆయన వేసినటువంటి మరో ప్రశ్న ఏంటంటే, సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారు మరి విడిపించవచ్చు అని చెప్పి కొన్ని వచనాలు చూపించారు. మరి లేవీ కాండం 27వ అధ్యాయం 28-29 వచనాల్లో రిడెంప్షన్ చేయకూడదు అని ఉంది కదా. సో బైబిల్ అనేటువంటిది గోపి, గోడ మీద పిల్లి లాంటిది. కొన్ని వచనాలు అటు ఉంటాయి, దానికి ఆపోజిట్ వచనాలు కొన్ని ఉంటాయి, ఎటైతే అటు దూకొచ్చు అని చెప్పుకొచ్చారు. అయితే భాస్కర్ రాజు గారికి బైబిల్ అర్థం కాలేదు అని అర్థమైంది. ఇప్పుడు ఈయన వేదాల గురించి అర్థం చేసుకోవాలంటే ఒక 6-7 ట్రాన్స్లేషన్ చూపించి
చూడండి, ఈ 6-7 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, ఇందులో ఏది కరెక్టో మీరు పరిశీలించి చెప్పండి అని చెప్పి చెప్పారు. సో భాస్కర్ రాజు గారికి నేను అదే ప్రశ్న అడుగుతున్నాను, ఏంటంటే బైబిల్ను వ్యాఖ్యానించే ముందు మీరు కూడా కొన్ని చదవండి సార్, చదివిన తర్వాత వ్యాఖ్యానించండి, లేకపోతే మీ ఒపీనియన్ చెప్పండి, అంతేగాని మీకు ఏది దోస్తే అది, చదవగానే ఏది దోస్తే అది చెప్పేస్తున్నారు. సో భాస్కర్ రాజు గారు ఇక్కడ కాంట్రడిక్షన్ ఉంది అంటున్నాడు, మరి కామన్ సెన్స్ ఉందా అని చెప్పి నేను అదే ప్రశ్న, ఆయన అడిగినటువంటి ప్రశ్ననే తిరిగి అడుగుతున్నాను. ఎందుకంటే ఈ అధ్యాయంలోనే, లేవికాండం 27 అధ్యాయంలోనే పైననేమో విడిపించుకోవచ్చు అని చెప్పి వెల ఎంత అని ఉంది, మరి 28 వచనాలకు వచ్చేసరికి అసలు విడిపించకూడదు అని ఉంది. సో బైబిల్ రాసినటువంటి రచయిత ఈ లేవికాండము రాసినటువంటి మోషే గారు ఇలా ఒకటే అధ్యాయంలో పరస్పరం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎలా ఇస్తాడు? ఇవ్వడు, ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడంటే, మరి ఎందుకు ఇలా రాశాడు, ఏంటిది అని తెలుసుకోవాలి. అని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే మూల భాషను ఉపయోగించబడినటువంటి పదంలోకి వెళ్ళాలి. అప్పుడు కానీ ఈ సమస్య సాల్వ్ కాదు. అంతేగాని తెలుగు కానీ ఇంగ్లీష్ బైబిల్ కానీ చూసి దీని ఆన్సర్ని మనం డిసైడ్ చేయలేము. లేవికాండం 27:26 నుంచి 33 వచనాల మధ్యలో ఏముందంటే, ఆల్రెడీ ప్రభువుకు చెందినటువంటి వాటిని తిరిగి ప్రతిష్ట చేయొద్దు, అది అక్కడ ఉంది. తిరిగి ఒట్టు పెట్టుకోవద్దు వాటిపైన. ఉదాహరణకు మొదటిది ఏంటంటే, తొలిచూలు సంతానము, తొలిచూలు పిల్ల. నిర్గమాకాండము 13:1-2 వచనాల్లోను, 34:19-20 ఈ వచనాల్లో తొలిచూలు సంతానం అనేటువంటిది, తొలిచూలు పిల్ల అనేటువంటిది ఆల్రెడీ ప్రభువుకు చెందినటువంటిది. ఇప్పుడు తొలిచూలు సంతానము మనుషులు అనుకోండి, వెల ఇచ్చి విడిపించుకోవాలి. తొలిచూలు సంతానము పవిత్రమైనటువంటి జంతువు అనుకోండి, దానికి విమోచన లేదు, దాన్ని బలివ్వాలి. రెండవది, తొలిచూలు సంతానం అపవిత్రమైంది అనుకోండి, లోపం కలిగినటువంటిది అనుకోండి, లేవికాండం 27:27 ప్రకారంగా దానికి 20% ఎక్స్ట్రా ఇచ్చి విడిపించుకోవాలి. లేకపోతే యాజకుల్ని దాన్ని అమ్మేసుకుంటారు, యాజకుల్నే దాన్ని అమ్మేయవచ్చు. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే, ప్రభుచే నిషేధించబడినది లేకపోతే అంతకుముందే ప్రభువుకు ప్రతిష్ట చేయబడినటువంటి దాని విషయం, దాన్ని నీవు అమ్మకూడదు, విడిపించకూడదు. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఏముందంటే, దశం భాగం సంబంధించిన విషయాలు. దశం భాగం కూడా ఆల్రెడీ ప్రభువుకు చెందింది. ఆల్రెడీ ప్రభువుకు చెందినటువంటి దాన్ని తిరిగి నేను దశం భాగం ఇస్తా ప్రభువా అని చెప్పి నువ్వు ప్రతిష్ట చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ దేవుంది అది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఆల్రెడీ ప్రభువుకు చెందినటువంటి దాన్ని మనుషుడు తిరిగి ప్రతిష్ట చేయకూడదు. ప్రతిష్ట చేసి నేను విడిపిస్తా అమ్ముతా అంటే కుదరదు. ఇది అక్కడ ఉన్నటువంటి విషయం. సో ఇక్కడ ప్రతిష్ట చేయడం అనే దానికి ఈ వచనాల్లో ఉపయోగించబడినటువంటి పదం ఏంటంటే, హెరమ్ అనేటువంటిది హీబ్రూ పదం. దీనికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డివోటెడ్ ఫర్ హోలీ పర్పసెస్, ఒకటి. రెండవది డివోటెడ్ టు జడ్జ్మెంట్ ఆర్ డివోటెడ్ టు డిస్ట్రక్షన్. పరిశుద్ధ విషయాల్లో అయితేనేమో ప్రభువుకు ప్రతిష్ఠించడం గురించి, అయితే ఏదైతే డిస్ట్రక్షన్ గురించి, ఏదైతే నాశనం గురించి నిర్ణయించబడ్డదో లేకపోతే ఉంచబడిందో దాని విషయంలో విడుదల లేదు, అతనిని హతము చేయమని ఉంది. ఉదాహరణకు అర్థం కావడానికి, ఇప్పుడు ఉదాహరణకు ఎరికో పట్టణం ఉంది, ఎరికో పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తానని చెప్పాడు, దాన్ని నువ్వు విడిపించడానికి వీల్లేదు. యెహోషువ గ్రంథము 6:17-17. అదేవిధంగా యెహోషువ గ్రంథం 7 తీసుకుంటే అందులో ఆకాను గురించి ఉంది. ఆకాను ఏదైతే శపించబడిందో దానిని తీసుకున్నాడు, అందువల్ల అతడు నాశనానికి పాత్రుడయ్యాడు. సో అతని మనం విడిపించడానికి వీల్లేదు, అతడు ఖచ్చితంగా హతము చేయబడాలి. ఇది బైబిల్ చదివినట్టు తెలిసినటువంటి వారికి ఈ సందర్భం తెలుసు. సో అక్కడ ఏమైంది, వీరు యుద్ధం చేస్తారు, యుద్ధంలో ఓడిపోతారు. ఆ యుద్ధంలో ఓడిపోయినప్పుడు మోషే దేవుని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆన్సర్ ఇక్కడ నేను చదువుతున్నాను, చూడండి 11 చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు పాపం చేసినారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తన సామాన్లో దాచి ఉంచుకొని ఉన్నారు.
కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసి తినే తప్ప నేను మీకు తోడయ్యుండను. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. అంటే ఏంటంటే, శాపగ్రస్తమైనటువంటిది, దేవుని చేత శపించబడినటువంటి దాన్ని మనము విడిపించకూడదు, నిశ్చయముగా హతము చేయబడాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి అర్థం. సో ఆ అర్థంలో ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి బైబిల్లో, అలాంటి సందర్భాలు ఉన్నాయి. నిర్గమాకాండం 22:20 సంఖ్యాకాండం 21:2 ద్వితీయోపదేశకాండం 7:2 మొదటి రాజులు గ్రంథము 20:42 ఈ విషయాలు ఉన్నాయి. కాబట్టి లేవీకాండం 27 విడిపించకూడదు దేన్ని అంటే, ఏదైతే శపితమైందో, ఏదైతే ఆల్రెడీ నాశనానికి పాత్రమైందో, తీర్పుకు లోనయ్యిందో, దాన్ని విడిపించకూడదు. ఇక ఆ తర్వాత భాస్కర్ రాజు గారు మాట్లాడుతూ న్యాయాధిపతుల గ్రంథం చూపించారు. న్యాయాధిపతుల గ్రంథంలో సో ఇక్కడ నెక్స్ట్ వచనం చూడండి, 29 చూడండి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదు వీళ్ళనందరినీ వాళ్ళతో అందరితో కలిసి వీళ్ళని సంహరిస్తాడు. సో ఇక్కడ యెహోవా ప్రమేయం లేదు అని చెప్తున్నారు. స్పష్టంగా చూసుకోండి, యెహోవా ప్రమేయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఆమెనే చెప్తుంది ఇక్కడ, యెహోవా నీ శత్రువులైన అమోరీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతడితో అనెను. అంటే యెహోవా ప్రమేయం ఉందని ఆ కూతురికి కూడా ఇక్కడ తెలుసు. మరి మీ కళ్ళు దొబ్బినాయా? బైబిల్ తెలుగులో కూడా సరిగ్గా చదవరా మీరు? చూశారు కదా, ధర్మమార్గం భాస్కర్ రాజు గారు ఏమంటున్నారంటే, న్యాయాధిపతులు 11:9-29 చూపించి, చూసారా ఇక్కడ యెహోవా ప్రమేయం ఉంది అని చూపించాడు అని చెప్పాడు. 11:36 చూపించి, ఈ విషయం కూతురు కూడా తెలుసు యెహోవా ప్రమేయం ఉందని, మరి మీ కళ్ళు దొబ్బినాయా అని అడిగాడు. సో ఇప్పుడు అక్కడ ఏముందో ఏంటో మనం ఒకసారి కొన్ని వచనాలు చదువుదాం. న్యాయాధిపతులు 11:9 చదివే కంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ను కొంత చెప్తాను. అందులో ఏంటంటే, యెఫ్తా గిలాదుకు చెందినటువంటి వాడు. గిలాదు తన ఒక వేశ్యతో వెళ్ళినప్పుడు యెఫ్తా పుడతాడు. గిలాదు తన సొంత భార్య ద్వారా అనేక మంది కుమారులను కంటాడు. ఈ కుమారులు ఏం చేస్తారంటే, యెఫ్తాతో, నీవు అన్యజాతికి చెందినటువంటి స్త్రీ ద్వారా పుట్టినటువంటి వాడవు, కాబట్టి నీకు మా యొక్క అన్నిటిలో మా స్వాస్థ్యంలో నీకు పాల్లేదు అని చెప్తారు. అప్పుడు ఈయన యెఫ్తా టోబు దేశానికి పారిపోతాడు. ఈ యెఫ్తా టోబు దేశంలో ఉన్నాడు. ఈ గిలాదు దేశం మీదకి అమ్మోనీయుల రాజు ఆ యుద్ధానికి వస్తాడు. సో ఈ గిలాదు పెద్దలు యెఫ్తా యుద్ధకు వెళ్ళి, నువ్వు రా, మాకు అధిపతిపై ఉండు, యుద్ధం చేయి అని చెప్తారు. అమ్మోనీయులతో యుద్ధం చేయని చెప్తారు. అప్పుడు యెఫ్తా 9 నేను మీతో పాటు వచ్చి యుద్ధానికి వెళ్తాను, యెహోవా దేవుడు నాకు గనుక మరి అమ్మోనీయులను అప్పగిస్తే నేను మీకు ప్రధానుడని అవుతానా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అవును నువ్వే మా ప్రధానుడు అవుతావు, రమ్మని చెప్తారు. అందుకు యెఫ్తా సరే అని వెళ్తాడు. ఆ తర్వాత అమ్మోనీయుల రాజుతో ఒక దూత నంపి కొంత వర్తమానాన్ని పంపుతాడు. నువ్వెందుకు యుద్ధం చేస్తున్నావు మాతో అంటాడు. ఆయన కొన్ని కారణాలు చెప్తాడు, ఈయన దానికి కారణాలు చెప్తాడు. 29 చదువుతున్నాను చూడండి, యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యుద్ధకు సాగెను. గమనించండి, యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి వస్తే ఏం చేశాడు? యుద్ధానికి సిద్ధమై బయలుదేరాడు. 30 అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. సో ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాడు. వెళ్తూ యెహోవా దేవునికి యెఫ్తా మొక్కుకున్నాడు. ఏమని? ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల, 31 నేను అమ్మోనీయుల యుద్ధం నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహనబలిగా దాన్ని అర్పించదను అనెను. మీ కళ్ళు ఏమన్నా దొబ్బినాయా? మరి ఇక్కడ యెహోవా దేవుని ప్రమేయం ఉంది కదా అన్నాడు. ఇక్కడ ఎక్కడుంది? ఈ వచనాల్లో ఎక్కడ కూడా లేదు. యెహోవా ప్రమేయం ఉంటే ఈయన ఒట్టు పెట్టుకోద్దు, యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు, నాకు దేవుడు సెలవిచ్చినది ఏమనగా అని చెప్పాలి. ఇప్పుడు ఈ ఒట్టు పెట్టుకున్న విషయంలో
దేవుని ప్రమేయం ఎలా ఉంటుంది అసలు? దేవుని ప్రమేయం ఉన్నట్టుగా ఈ మాటలో ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. అమ్మోనియంతో యుద్ధము చేయడానికి యెహోవా ఆత్మ దిగొచ్చింది, వెళ్ళాడు. కాబట్టి యెహోవా ఆత్మ వల్ల, దేవుని దయ వల్ల అతడు యుద్ధంలో విజయం సాధించాడు. కానీ ఒట్టు పెట్టుకునే విషయంలో కాదు. నేను నీ శత్రువులను నీ చేతికి అప్పగిస్తున్నాను అని దేవుడు చెప్తున్నట్లుగా ఈయన చెప్పాలి, అలా కాదు. ఒకసారి యేసుక్రీస్తు శిష్యులతో ఏమంటాడంటే, మనుష్య కుమారుని గురించి జనులు ఏమని చెప్పుకొంచున్నారు అని అడుగుతాడు. అప్పుడు పేతురు ఏమని చెప్తాడు ఆ మాట చూడండి, నేను స్క్రీన్ మీద పెడుతున్నాను. అందుకు పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోన్ బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు అని చెప్తాడు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడు. అయితే ఆ తర్వాత అదే పేతురుతో కొన్ని మాటల తర్వాత యేసుక్రీస్తు తాను ఏ విధంగా మరణించబోతున్నాడో చెప్పినప్పుడు పేతురు వారిస్తాడు, ఇది నీకు దూరం అవునుగా అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు, సాతానా నా వెనుకకు పొమ్ము అంటాడు. ఏ పేతురు అయితే మొదట దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా మాట్లాడాడో అదే పేతుర్ని ఇప్పుడు యేసుక్రీస్తు గద్దిస్తున్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మాటను బట్టి గద్దిస్తున్నాడు. ఇప్పుడు యెఫ్తా ఒట్టు గురించి ఆలోచిద్దాం. దేవుడు ఆల్రెడీ ధర్మశాస్త్రంలో నరబలిని నిషేధించాడు, నరబలి నాకు హేయం అని చెప్పాడు. మరి అలాంటప్పుడు ఆ బలిని కోరే విధంగా ఎలా ప్రేరేపిస్తాడు? సో ఇప్పుడు నరబలిని అసహించుకునేటువంటి దేవుడు ఏ విధంగా, నువ్వు నాకు బలివ్వు నేను నీకు బలిస్తాను అని చెప్పి యెఫ్తా నోటి గుండా మాట్లాడిస్తాడు? మాట్లాడించే అవకాశం లేదు. కాబట్టి భాస్కర్ రాజు గారు చెప్పినటువంటి వాదన ఏదైతే ఉందో అది శుద్ధ తప్పు. అట్లాంటి భావము ఆయన చూపించిన వచనాల్లో ఎంత మాత్రము లేదు. 11వ అధ్యాయం 36వ వచనం చూపించి కూతురు కూడా తెలుసు అన్నాడు. ఇప్పుడు కూతురు ఎలా మాట్లాడింది ఆ మాటలు? యుద్ధంలో గెలిచొచ్చాడు తండ్రి. యుద్ధంలో గెలవడము అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి యుద్ధంలో నువ్వు గెలవడానికి కారణం దేవుడే అని గెలిచిన వారితో ఎవరైనా అనొచ్చు. సో అట్లాగే కూతురు అన్నది. సో సాధారణంగా ఆమె మాట్లాడినటువంటి మాటలను అవి దేవుడే ప్రేరేపించి మాట్లాడినట్లుగా ఎలా చెప్తాం మనము? చెప్పలేం కదా. సో భాస్కర్ రాజు గారికి కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ఈ మాటను మాట్లాడారు. కాబట్టి యెహోవా దేవుని ప్రమేయం ఉంది యెఫ్తా ఒట్టు పెట్టుకోవడంలో అనేది పూర్తిగా లేఖన విరుద్ధమైనటువంటి మాట. యెఫ్తా విషయంలో దేవుని ప్రమేయం ఎక్కడుందంటే, యెహోవా ఆత్మ ఆయన మీదకి దిగొచ్చిన తర్వాత ఆయన యుద్ధానికి వెళ్ళాడు కాబట్టి యుద్ధ విషయంలో దేవుని సహాయం ఉంది అంతే తప్పితే ఆయన ఒట్టు పెట్టుకోవడంలో దేవుని యొక్క ప్రోద్బలము కానీ ప్రేరేపణ కానీ లేవు. అంతేకాకుండా యెహోవా దేవుడు బలిని కోరడు అని వీళ్ళు చెప్తున్నారు. మరి ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాంతో ఇస్సాకును బలిగా అడిగాడు కదా, కోరాడు కదా అని చూపించారు. మేము ఆల్రెడీ దానికి ఆన్సర్ చెప్పాము, పరీక్షించు నిమిత్తము అలా చేశాడు అని చెప్పి మేము ఆల్రెడీ చెప్పాము. దానికి ఇప్పుడు తిరిగి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మెలకు దేవతకు వారు నరబలులు ఇస్తున్నారు అని చెప్పి కోపపడినటువంటి దేవుడు, అది నాకు అసహ్యమైన దేవుడు, అసహ్యమైనది అని చెప్పినటువంటి దేవుడు, అలాగూ మీరు చేయకూడదు అని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు యెఫ్తాను ప్రేరేపించి ఏ విధంగా నాకు నరబలి ఇవ్వమని కోరుతాడు? కాబట్టి అది కోరే అవకాశమే లేదు. ఆ వాదన ఆర్గ్యుమెంట్ ఆ మాటల్లో ఎక్కడా కూడా లేదు. అయితే ఇంకా ధర్మమార్గం భాస్కర్ రాజు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, న్యాయాధిపతులు 1వ అధ్యాయం 31వ వచనంలో తర్వాత నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఇంకో కొంచెం వక్రీకరణ వీళ్ళు చేశారు. ఏది? 31వ వచనానికి వక్రీకరణ చేశారు. చేసి ఏమన్నారంటే, అక్కడ యెఫ్తా కూతురిని ప్రతిష్ఠితము చేశారు కానీ దహనబలి చెయ్యలేదు, ఆర్ అని ఇచ్చారు అని వీళ్ళదో వక్రీకరణ చేశారు. అక్కడ ప్రసిద్ధి చేయుట కద్దు, ప్రసిద్ధి చేయుట అని అనువాదం చేశారు. మీరు హీబ్రూ మూలానికి కనుక వెళ్తే అక్కడ ఏముంటుందో తెలుసా? వాళ్ళు ఏడ్చారు అని ఉంటుంది. మరి ప్రతిష్ఠితము చేస్తే ఏడవలసిన అవసరం ఏముంది అక్కడ? యెఫ్తా కూతుర్ని కనుక ప్రతిష్ఠితము చేస్తే ఆమె అలాగే ఉండిపోతే వీళ్ళు ఏడవలసిన అవసరం ఏముంది? రిడెంప్షన్ చేసేసుకొని ఒక 30 ఏమో చెప్పారు కదా శకలాలు ఏదో, అది ఇచ్చేస్తే అయిపోయింది. 11వ అధ్యాయం 31వ వచనంలో వీళ్ళు ఆరు ఉండాలి అని చెప్తున్నారు. కాదు, అక్కడ మరియు అని తెలుగులో ఉంది, దాన్ని హెబ్రూ భాషలో కూడా కన్ఫర్మేషన్గా ఉంది.
ఇబ్రూ భాష కూడా కన్ఫామ్ చేస్తుంది అండ్ అనే ఉంది అని చెప్పారు. ఒకటి. రెండోది ఏం చెప్పారంటే న్యాయాధిపతులు 11:35 విడిపించుకుంటే అయ్యో నా కుమారి అని ఏడవాల్సిన అవసరం ఏముంది అన్నారు. ఆ తర్వాత 2 నెలల తర్వాత మొక్కుకొని మొక్కుబడి చొప్పున ఆమె చేసననుంది కదా, మరి చేసననుంది కదా, సో దహనబలే కదా చేసింది అని అన్నారు. ఆ తర్వాత ప్రసిద్ధి చేయుట కద్దు అనేటువంటి మాటకు హీబ్రూ భాషలో ఇక్కడ లామెంట్ ఏడ్చారు అని ఉంది అని చెప్పారు. సో వీటన్నిటికీ ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఇక్కడ ఆర్ అని లేదు అండ్ అనే ఉందన్నాడు. మేము ఒక విషయాన్ని ఆల్రెడీ చెప్పేశాం, అదేంటంటే యఫ్తా గనుక ఒకవేళ దహనబలి ఇచ్చి ఉంటే అది యఫ్తా యొక్క పొరపాటే అవుతుంది, తప్పితే దేవుని యొక్క పొరపాటు కాదు. ఎందుకంటే మానవుల్ని బలి ఇవ్వడం అనేదే లేదు. యెహోవా దేవుడు మానవుల్ని బలిచ్చేటువంటి విషయాన్ని అసహించుకుంటాడు, ఆయనకు హేయము అన్నటువంటి మాటలున్నాయి. ఆల్రెడీ నిషేధించబడిన దాన్ని ఆయన ఎందుకు కోరుతాడు, ఎలా ఒప్పుకుంటాడు అనేది ఒక ప్రశ్న. న్యాయాధిపతులు 11:31 ఆర్ లేదా అనేటువంటి ట్రాన్స్లేషన్కి అవకాశం ఉంది. అందుకే తెలుగు బైబిల్లో మేము స్క్రీన్ మీద ఆల్రెడీ చూపించాం, తెలుగు బైబిల్లో అండ్ అనే చోట మరియు అనే చోట కింద ఫుట్ నోట్లో లేదా అని ఉంది. ఎందుకు అలా రాశారంటే హీబ్రూ భాషలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పదాలను బట్టి అక్కడ 2 సార్లు మరియు ప్రతిష్ఠిస్తాను వహయ యహ్వే వహోలితిహు మరియు అంటే హిబ్రూలో వా అని ఉంటుంది. మరియు అనేటువంటిది 2 సార్లు రావడం వల్ల లేదా అని ట్రాన్స్లేట్ చేయొచ్చు అనేది కొంతమంది వాదన. దానికి బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, అది నేను స్క్రీన్ మీద ఆ వచనాలను పెడుతున్నాను, చూడండి. అయితే ఇక్కడ యఫ్తా మరి కూతుర్ని దహనబలిగా ఇచ్చాడా అనేటువంటిది ప్రశ్న. అక్కడ ఉన్నటువంటి 39వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే 2 నెలల తర్వాత తాను మొక్కు కొనినటువంటి మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను అన్నటువంటి మాటను చూపించి సో యఫ్తా దహనబలిగా ఇచ్చేశాడు అని అంటున్నారు. సో ఇప్పుడు మా ఆర్గ్యుమెంట్ వినండి జాగ్రత్తగా. మొదటి విషయం ఏంటంటే యఫ్తాకు ఇస్రాయేలీల చరిత్ర ధర్మశాస్త్రం తెలుసు అనేటువంటి విషయం అమ్మోనియుల రాజుతో దూత ద్వారా చేసినటువంటి వాదనలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయనకు ధర్మశాస్త్రం బాగా తెలుసు. సో ధర్మశాస్త్రం బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎలా నరబలి ఇస్తాడు, ఎలా మనుషులను దహన బలిగా ఇస్తాడు, ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే లేవీకాండం 18:22, 20:2-5 ద్వితీయోపదేశకాండం 12:37, 18:10 నరబలి అనేటువంటిది నిషేధించబడ్డది. మరో విషయం ఏంటంటే ఈ యఫ్తా ఒట్టు పెట్టుకున్నాడు కదా, ఈ ఒట్టు ఏంటి అంటే విశేషమైనటువంటి మొక్కుబడి. ఈ విశేషమైనటువంటి మొక్కుబడి గురించి తెలిసినటువంటి యఫ్తా మరి దానికి సంబంధించిన నియమాలు ఏవైతే మనం లేవీకాండం 27లో చూసామో వాటికి లోబడే చేయాలి. అలా కాకుండా ఇప్పుడు యఫ్తా వచ్చాడు, యుద్ధంలో జయించి తిరిగి వచ్చాడు, ఎదురుగా ఒక కుక్క వచ్చింది అనుకోండి, కుక్కను బలిస్తాడా? ఇవ్వడు, ఎందుకంటే అది అపవిత్రమైనటువంటి జంతువు. యఫ్తా ఒట్టు పెట్టుకున్నాడు కదా, ఈ ఒట్టు అనేటువంటి దాని యొక్క నెరవేర్పు ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు ఆ ఇంట్లో నుండి పక్కింటి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకుందాం, వచ్చి వాళ్ళు బయటకు వచ్చారనుకోండి, వాళ్ళని ఇస్తాడా? ఇవ్వలేడు, ఇవ్వకూడదు. వేరే వారి పని ఇతనికి అధికారం లేదు, ఒకటి. అంతేకాకుండా 2 సమూయేలు 24:24 వెల ఇయ్యక నేను తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని చెప్పాడు. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే దహన బలి అంటేనే తనకు కొంత లాస్ అవుతుంది. తనకు లాస్ కాంది ఏది కూడా అంటే పొరుగు వాళ్ళని తీసుకొచ్చి బలిస్తే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే తనకు చెందింది కాదు అది. పొరుగు వారి యొక్క దేన్ని తీసుకొచ్చి బలిచ్చిన ఉదాహరణకు పొరుగు వారి యొక్క మేక అడ్డంగా వచ్చింది అనుకోండి, దాన్ని బలి ఇవ్వకూడదు, ఎందుకు అది పొరుగు అంది. సో తనకు లాస్ లేకుండా తనకు నష్టం లేకుండా దహన బలి అనేది జరగదు. మరో విషయం ఏంటంటే ఈయన గనక తన కూతుర్ని దహన బలిగా తాను ఒట్టు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిపోయింది, తన కూతుర్ని దహన బలి ఇస్తాడు అని చెప్పి తెలిసింది అనుకోండి, ఈమెకు 2 నెలల సమయం ఇచ్చాడు. ఏంటి
ఆ కొండలపైకి వెళ్ళి ఏడ్చి విలాపించి రావడానికి సాధించాడు. ఈయన కనుక దహన బలి కోసమే మొక్కుకుంటే అలా పంపేవాడే కాదు. సరే పంపాడు అనుకుందాం. పంపిన తర్వాత ఈ 2 నెలల సమయంలో వేరే వాళ్ళు మనుషులు వచ్చి ఆయనని నివారించేవారు. ఎందుకంటే బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది. మొదటి సమయంలో 14:24-26 వచనంలో సౌలు తన కొడుకును చంపడానికి నిర్ణయించుకున్నప్పుడు సైనికులు అతన్ని వారిస్తారు. సో సౌలు కూడా అక్కడ శపథం చేస్తాడు, ప్రతిజ్ఞ చేస్తాడు, బొట్టు పెట్టుకుంటాడు. సౌలు తాను చేసినటువంటి ప్రతిజ్ఞ కారణంగా ఏదైతే సాయంత్రం వరకు ఎవరు తినకూడదని చెప్తాడు, ఆయన కొడుకే తింటాడు. సో ఇప్పుడు అతన్ని చంపడానికి చూసినప్పుడు సైనికులే అతన్ని అలా చేయకుండా చేస్తారు, సైనికులు ఒప్పుకోరు. సో యెఫ్తాకు లేక కలిగినటువంటి ఒక కూతుర్ని బలిస్తానని చెప్తే మిగతా వాళ్ళు ఎలా అంగీకరిస్తారు? సో అంగీకరించే అవకాశం లేదు, వాళ్ళైనా ఆపేవాళ్ళే. మరో విషయం, యెఫ్తా బలి ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి? షిలోహులో ఇవ్వాలి. ఎక్కడైతే బలిపీఠం ఉందో అక్కడ ఇవ్వాలి వెళ్ళి. అయితే ఎవరు ఇవ్వాలి? యాజకులు ఇవ్వాలి. ఈయనే వెళ్ళి ఇవ్వడానికి వీల్లేదు, దహన బలిగా ఇవ్వాల్సింది యాజకులే చేస్తారు. ఈయన తనకు తానుగా చేయడానికి వీల్లేదు. సో ఇప్పుడు యాజకులకు వెళ్ళి తన కూతుర్ని దహన బలిగా ఇస్తాను అని చెప్తే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు? వారికి తెలుసు ధర్మశాస్త్రం. సో నరబలి అనేటువంటిది నిషేధం అసలు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు. మనం ఏం చేస్తున్నామంటే 3500 క్రితం జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతము కాశ్మీర్లో ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్లీగా మనకు తెలీదు. మనమేం మాట్లాడుతున్నాము? 3500 క్రితం జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడుతున్నాము. ఉన్నటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి వాక్యాల ఆధారంగా మనం మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు లేఖనంలో ఎక్కడ కూడా ఆయన దహన బలిగా అర్పించినట్లేదు. అయితే తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున చేశాను అని ఉంది. సో ఏం మొక్కుకున్నాడు, ఏం చేశాడు అనేది మనం ఆలోచించాలి. సో మనం ఏం మొక్కుకున్నాడు, ఏం చేశాడు అనేది ఆలోచిస్తున్నాం. ఏం మొక్కుకున్నాడో మనం చూసాం. ఏంటి? తన ఇంటి ద్వారం నుండి వచ్చిందేదో దాన్ని ప్రతిష్ఠిస్తాను లేదా దహన బలిగా అర్పిస్తానన్నాడు. సరే ఒకవేళ మరియు అనుకుందాం, మరియు అనుకున్నా ఏది పడితే అది ఇంటి నుంచి వస్తే దహన బలి ఇవ్వడానికి వీల్లేదు, కండిషన్స్ అప్లై అవుతాయి. కన్యగా లేకుండా ఆమె ఒక పిల్లల తల్లి అయి ఉంటే బలి ఇవ్వడానికి అవకాశం లేదు అక్కడ, ఎందుకంటే ఆమె కూడా అపవిత్రం అయిపోతుంది అక్కడ. అది యాక్చువల్ లాజిక్. మరి ఈ అపాలజిస్ట్ వాళ్లకు ఇంత అపాలజీ నేర్చుకున్నా కూడా కామన్ సెన్స్ పనిచేయదు. ఆమె కన్యగా ఉంది కాబట్టే ఆమెకు బలి ఇవ్వచ్చు. అదే ఆమె కన్యగా లేదనుకోండి, ఆమెను బలి ఇవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఒక్కసారి ఆమె కన్యత్వం పోయిందనుకోండి ఆమె అపవిత్రమైపోతుంది, ఆమెను ప్రతిష్ఠితం కూడా చేయలేము. అందుకు ఆమె ఏడుస్తుంది అక్కడ. ఈ బ్యాచ్కి ఈ కామన్ సెన్స్ కూడా లేదు. సో ఇప్పుడు ఆమె రోదన ఏంటి, ఆమె బాధ ఏంటి అంటే తన కన్యత్వం గురించి ఆమె విలాపించినట్లుగా ఉంది. తన చెలికత్తలతో పాటు వెళ్ళి, తన స్నేహితురాళ్లతో పాటు వెళ్ళి ఆమె కొండలపైకి వెళ్ళి విలాపించింది. దేని గురించి విలాపించింది? ఈ ధర్మమార్గం భాస్కర్ రాజు ఏమంటున్నాడంటే, అయ్యో నాకు పెళ్ళైతే బాగుండు, నన్ను బలిచ్చేవారు కాదు, పెళ్ళి కాలేదు కదా అని చెప్పి ఏడ్చింది అంటున్నాడు. ఎక్కడుంది అది? ఈ విచిత్రమైన వింత వ్యాఖ్యానాలు మన భాస్కర్ రాజు గారు చేస్తున్నారు, లేఖనాల్లో లేని వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. అసలు అట్లాంటి మాటలే లేవు అక్కడ. ఆమె వెళ్ళి తన కన్యత్వం గురించి రోధించింది తప్పితే తాను చావబోతున్నాను అని చెప్పి రోధించలేదు. అంటే తన జీవితాంతము కూడా ఇంతవరకు పురుషుడు ఎరగలేదు, ఇక ముందు కూడా ఎరిగే అవకాశం లేదు. ఎందుకంటే తన జీవితాంతం, తన జీవితము ప్రభువుకు సమర్పించబడ్డది, ఇక నేను జీవితాంతం కన్యగానే ఉండాలి అని చెప్పి విలాపించింది. అయితే ఇలా మందిరంలో ఎల్లప్పుడూ ఉంటూ సేవ చేసేటువంటి వారి గురించి బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. ఉదాహరణకు నిర్గమకాండ 38:8 లూకాస్వార్త 2:36-37 మందిరంలోనే ఉంటూ మందిరం సంబంధించినటువంటి పరిచర్యలు చేసేటువంటి స్త్రీలు కొంతమంది అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, 39:9 2 నెలల తర్వాత ఆమె తిరిగి వచ్చింది, యెఫ్తా తాను మొక్కుకొని మొక్కుబడి చొప్పున చేశాడు, ఆమె చేశాడు. అయితే ఆ తర్వాత మాట గమనించండి, ఆమె పురుషుని ఎరుగనే లేదు. ఈ మాట ఎందుకు రాయాలి మళ్ళీ ఇక్కడ? ఎందుకంటే ఆమె తిరిగి వచ్చిన తర్వాత యెఫ్తా ఏం చేశాడు?
ఆమెను పర్మనెంట్గా మందిరానికి ప్రతిష్ఠ చేశారు. ఇది బాధాకరమైన విషయం. ఎందుకు ఏడుస్తారు ప్రతిష్ఠ చేస్తే మందిరానికి ఇస్తే అని చెప్పి ఈయన భాస్కర్ రాజు గారు వాపోతున్నారు. నిజానికి అది మామూలు విషయం ఏం కాదు. తనకు ఒక్కతే కూతురు, తన వంశావళి కొనసాగింపు ఇక లేదు. మరి అలాంటప్పుడు ఏడవకపోతే ఏం చేస్తాడు? మరో విషయం ఏంటంటే సంతానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తనకి ఇక సంతానమే లేకుండా తన వంశము నిలిచిపోయే అవకాశం ఉంది కాబట్టి ఏడిచారు. అయితే ఇక్కడ ఇంకొక మాట, మన ఎఫ్తా కనుక విడిపిస్తే మరి ఏడవాల్సిన అవసరం ఏంది, అదేదో 30 సెకండ్లు గడితే అయిపోతుంది కదా అని అన్నాడు. అయితే ఎఫ్తా అలా చేయలేదు. ఎందుకు? ఎందుకంటే కూతురు అడిగింది, కూతురు ఒప్పుకుంది, నువ్వు మొక్కుకొడిన మొక్కుబడి చొప్పున చేయవన్నది ఒకటి. మరో విషయం ఏంటంటే ఆయన చేసింది విశేషమైనటువంటి ప్రతిజ్ఞ కాబట్టి దాన్ని విడిపించకుండా ఏం చేశాడు, పూర్తిగా ఆమెను మందిరానికి ప్రతిష్ఠ చేశాడు. తర్వాత ఇక్కడ చాలా తెలివిగా వీళ్ళు ఏం చేశారంటే తెలుగులో ఉన్న వచనాలని మార్చేశారు. సో మనం 40వ వచనాన్ని చూస్తే, ఇజ్రాయిలీల కుమారులు 4-5 దినములు గిలాతు దేశస్థుడైన యెఫ్తా కుమారైను ప్రసిద్ధి చేయుట కద్దు, ప్రసిద్ధి చేయుట అని అనువాదం చేశారు. మీరు హీబ్రూ మూలానికి కనుక వెళ్తే అక్కడ ఏముంటుందో తెలుసా, వాళ్ళు ఏడ్చారు అని ఉంటుంది. మరో విషయం మాట్లాడుతూ మన భాస్కర్ రాజు గారు ఏమన్నారంటే, ఇక్కడ తెలుగులో ప్రసిద్ధి చేయుట కద్దు అని ఉంది ఈ వచనంలో, హీబ్రూ భాషలో ఇక్కడ లామెంట్ ఏడవాలని ఉంది అని చెప్పాడు. అసలు అక్కడ ఏముందంటే హీబ్రూ భాషలో తానా అనేటువంటి పదం ఉంది. దానికి అర్థాలు రీకౌంట్, రిహర్స్, రిహర్స్ అంటే తిరిగి చెప్పడం అని, కమామరేట్, సెలబ్రేట్, కమామరేట్ అంటే కొనియాడు, గుర్తించుకోవడం అని, సెలబ్రేట్ అంటే ఉత్సవం చేయమో అని, ఇలాంటి అర్థాలు అన్నీ ఉన్నాయి. లామెంట్ అని కూడా ఉంది. అయితే ఈ తానా అనేటువంటి పదాన్ని ఉపయోగించిన మరొక సందర్భం ఏంటంటే న్యాయాధిపతులు 5వ అధ్యాయం 11వ వచనం. అక్కడ ఏముందంటే ప్రకటించెదరు అనేది. ఇప్పుడు ఏం చేశారు, ఏటేటా 4 దినాలు యెఫ్తా యొక్క కూతురు గురించి ఆ ప్రజలు ఇశ్రాయేలు స్త్రీలు ఆమెను కొనియాడారు, ఆమెను గురించి ప్రకటించారు, ఆమె చేసినటువంటి కార్యాన్ని వారు ప్రసిద్ధి చేశారు, కొనియాడారు, అనేకులకు ప్రకటించారు, ఆమె యొక్క విధేయతను వారు కొనియాడారు. ఇది అక్కడ ఉన్నటువంటి విషయం. కాబట్టి ఇంతవరకు చూసినటువంటి విషయాలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే యెఫ్తా తన కూతుర్ని దహన బలిగా ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం దానికి ఒప్పుకోదు, దేవుడు దాన్ని అంగీకరించడు, యెఫ్తా కూడా ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వ్యక్తిగా అలా చేసే అవకాశం లేదు. కాబట్టి ఇంతవరకు చూసిన విషయాలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే భాస్కర్ రాజు గారు మరి బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండానే, కామన్ సెన్స్ కూడా ఉపయోగించకుండానే మాట్లాడుతూ, పైగా మాకు కామన్ సెన్స్ లేదని చెప్తూ వస్తున్నారు.